క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి మిత్రులారా, మీ అందరికీ ప్రభువు వాక్కు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనమంతా సామాన్య కాలంలోని 5వ ఆదివారంలో ప్రవేశించి ఉన్నాము. ఒక వ్యక్తి తనను తాను పూర్తిగా మార్చుకోవడానికి, దేవుని వైపు నడవడానికి దేవుడు ఇచ్చే గొప్ప అవకాశమే ఆదివారం. నేటి దివ్య పఠనాలు క్రైస్తవులుగా మనం భూమి మీద ఎలా జీవించాలో సూటిగా చెబుతాయి. ఇక ఆలస్యం చేయకుండా కార్యక్రమంలోనికి ప్రవేశిద్దాం. దేవునికి ఉన్న ప్రధాన గుణం ప్రేమ. ప్రేమ వలనే ఆయన మనల్ని పుట్టించి పోషిస్తున్నారు. పోషణ అంటే అందులో బాధ్యతలు ఇమిడి ఉంటాయి. ఆ బాధ్యతలు అందుకోవడానికి ఆయన వెనుకడుగు వేయలేదు. బాధ్యతలను చెప్పడానికి, చేయించడానికి దేవుడు ముందుగా కొందరు వ్యక్తులను ఎన్నుకున్నాడు. అయితే మన పూర్వీకులు వారి మాటలను పట్టించుకోలేదు. అంతేగాక మంచి చెప్పడానికి వచ్చే వారిని చంపడానికి సైతం వారు వెనుకాడలేదు. అందుకే క్రీస్తు భూమి మీదకు వచ్చాడు. తండ్రి దేవుని ప్రేమను పరిచయం చేయడానికి, మానవులకు నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం అంటూ చెప్పడానికి వచ్చాడు. అయితే మంచి మాటలు చెబితే వినని మూర్ఖుల్లాగే నాటి ప్రజలు, నాయకులు కలిసి క్రీస్తును సిలువ వేశారు. మంచి చెబితే చెడు జరుగుతుందని తెలిసినా, మరణం తప్పదని తెలిసినా ఇలా చెప్పడం, నడిపించడం, బోధించడం తన బాధ్యత కాబట్టే క్రీస్తు మరణించడానికి కూడా వెనుకాడలేదు. అయితే ఆయన బిడ్డలమైన మనకు కూడా కొన్ని బాధ్యతలను అప్పగించాడు. తల్లిగా, తండ్రిగా, బిడ్డగా, గురువుగా వివిధ పనులు చేస్తూ భూమి మీద ఒకరికి ఒకరు ఆధారపడేలా దేవుడు సమాజాన్ని నిర్మించాడు. అందులో ప్రతి ఒక్కరూ తమకు అప్పగించినటువంటి పనిని పూర్తి చేయాలి. ఉదాహరణకు మన శరీరాన్ని తీసుకుంటే, కళ్ళు చూడాలి, చేతులు అన్నం పెట్టాలి, కాళ్ళు నడవాలి, గుండె రక్తాన్ని పంపిణీ చేయాలి, ఊపిరితిత్తులు శ్వాస తీసుకోవాలి, మెదడు వీటన్నిటిని పనిచేయించాలి. ఇందులో ఏ ఒక్కటి పని చేయకపోయినా ఆ లోటు మనకి స్పష్టంగా తెలుస్తుంది. కొన్ని ముఖ్య అవయవాలు పనిచేయకపోతే ప్రాణం పోయేటువంటి అవకాశం కూడా ఉంది. మన పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక కూడా ఇలాంటిదే. అందుకే మనమంతా ఆ బాధ్యతలను ఎత్తుకోవడానికి ముందుకు రావాలి. కానీ బాధ్యతలు తీసుకోవడానికి మనం వెనుకాడవచ్చు, కానీ దేవుడు వెనుకాడడు. అందుకే ప్రవక్తల ద్వారా, రాజుల ద్వారా, అధికారుల ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. ప్రతి ఆదివారం మనల్ని మనం మార్చుకోవడానికి దేవుడు ఒక మంచి అవకాశం ఇస్తాడని నేను ముందుగా అందుకే అన్నాను. ఇవాళ మనం ధ్యానించబోయే దివ్య పఠనాలు ఈ విషయాన్నే మనకు సూటిగా చెబుతాయి. ఇక్కడే ఒక విషయం మనం గ్రహించాలి. దేవుడు సందేశాన్ని ఎన్నిసార్లు అందించడానికైనా వెనుకడుగు వేయడు. కానీ దాన్ని స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అనేదే ప్రశ్న. ఇప్పుడు దేవుడు చెబుతున్న విషయాలను విని గ్రహించడానికి ప్రయత్నించుదాం. అదేవిధంగా సిద్ధమవుదాం. నేటి శుభవార్తలో క్రీస్తు స్పష్టంగా రెండు సూటి విషయాలను చెబుతూ ఉన్నాడు. మీరు ముందుగానే స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నటువంటి దివ్య పఠనాలను ఓపెన్ చేసి పెట్టుకున్నట్లయితే మనం మాట్లాడుకోవడానికి, తర్వాత వెంటనే రిఫరెన్సెస్ చూసుకోవడానికి సులువుగా ఉంటుంది. అవి మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు శుభవార్తలో క్రీస్తు స్పష్టంగా రెండు విషయాలను చెబుతున్నాడు. అందులో మొదటిది, క్రీస్తును అనుసరించేవారు భూమికి ఉప్పులా ఉండాలని, రెండోది లోకానికి వెలుగుగా ఉండాలని. ఈ రెండు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత. అయితే లోకానికి ఉప్పుగా వెలుగుగా ఉండడం అంటే ఏమిటి? ఎందుకు యేసుక్రీస్తు తన అనుచరులతో ఉప్పుతో వెలుగుతో పోల్చాడో మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే మనకు క్రీస్తు చెప్పాలనుకున్న విషయం సూటిగా అర్థమవుతుంది. క్రీస్తు తాను మాట్లాడే ప్రతి మాట, ప్రతి విషయం ఇజ్రాయెల్ దేశంలోని పండితులకు, పామరులకు కూడా అర్థమయ్యేలా చెప్పేవాడు. అందులో భాగంగానే ఆయన పాత నిబంధన నుంచి విషయాలను తీసుకొని వాటికి చిన్నపాటి ఉపమానాలను జోడిస్తూ చెప్పేవాడు. యేసుక్రీస్తు చెప్పిన 90% విషయాలు ఈ కోవలోనే ఉండేవి. ఇందులో పాత నిబంధనలో ఉన్న విషయాలు ప్రజలకు సూటిగా అర్థమయ్యేవి కావు, కానీ మతాధికారులకు అవి బాగా అర్థమయ్యేవి. అందుకే యేసుక్రీస్తు రెండింటినీ కలగలుపుతో
సందేశాలను ఇవ్వడానికి ప్రయత్నించేవాడు. ఈ విధంగా చెప్పడం వల్ల ఇందులో ఉన్నటువంటి పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలు సూటిగా మతాధికారులు కూడా అర్థం చేసుకునేవారు, మతాధికారులకు సూటిగా తగిలేవి. ఉపమానాల వంటివి మాత్రం సామాన్య ప్రజలకు కూడా సులువుగా అర్థమయ్యేవి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఉప్పు అంశం మనకు తెలియనిదేమీ కాదు, ప్రతి పూట దాన్ని మనం ఉపయోగిస్తాం. అలాగే ఇస్రాయేలీలు నాడు ఉప్పును ఎలా ఎందుకు ఉపయోగించారో తెలుసుకుంటే ఈ విషయం మనకు మరింత లోతుగా అర్థమవుతుంది. లేవియ కాండము రెండవ అధ్యాయం పదమూడవ వచనం, మీరు సమర్పించు ధ్యాన బలులు అన్నింటిలోనూ ఉప్పును చేర్చవలేను, నిబంధనములో విధింపబడిన ఉప్పు ప్రతి ధాన్య బలిలో ఉండవలేను, కనుక ప్రతి బలిలోనూ ఉప్పును చేర్చుడు. అదేవిధంగా యోబు గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం, ఉప్పు లేని చప్పిడి భోజనం ఎవరికి రుచించును? యోబు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం, ఉప్పు లేని చప్పిడి భోజనం ఎవరికి రుచించును? అదేవిధంగా చూసినట్లయితే యజ్రా 6వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ ఒక ప్రవక్త ప్రజలతో మాట్లాడుతూ యెరూషలేములోని యాజకులకు కావలసిన వస్తు సామాగ్రిని కూడా ప్రతి దినము మీరే సమకూర్చవలేను, బలిగా అర్పించవలసిన కోడెదూడలు, పొట్టేళ్ళు, గొర్రెపిల్లలు, గోధుమ ధాన్యము, ఉప్పు, ద్రాక్ష రసము వంటి వాటిని కూడా మీరే సరఫరా చేయవలను అంటూ పాత నిబంధనలో దేవుడు చేసుకున్న ఒడంబడికలో ఉప్పు ప్రస్తావనను దేవాలయం కూల్చి తర్వాత నిర్మించిన తర్వాత రెండవసారి కూడా ఈ ప్రస్తావన తీసుకుని వచ్చారు. ప్రతి బలిలో ఉప్పు ఉండాలని చెప్పాడు. లోతుగా ఆలోచిస్తే మంటల్లో కాల్చే బలికి ఉప్పు వేయడం వల్ల వేయకపోవడం వలన ఒరిగేదేమీ లేదు. అయినప్పటికీ దేవుడు ఆ ఆచారాన్ని వారికి నేర్పించడం వెనుక క్రీస్తు ఉప్పు గురించి మాట్లాడలే అన్న విషయం దేవుని మనసులో ముందుగానే ఉంది. అందుకే దేవుడు అన్ని రకాల బలుల్లోనూ ఉప్పును తప్పనిసరి చేశాడు. పాత నిబంధనలో ఆచారంగా కొనసాగించిన ఉప్పు కొత్త నిబంధనలో కొత్త రూపాన్ని సంతరించుకుంది. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, మీ సంభాషణ ఎల్లప్పుడూ దయాపూరితంగా ఉప్పు వేసినట్లుగా రుచికరముగా ఉండవలను, ప్రతి వ్యక్తికి సరి అయిన సమాధానం ఎట్లు చెప్పవలనో మీకు తెలిసి ఉండవలను అని చెబుతూ ఉండడం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, మీరు భూమికి ఉప్పు, ఉప్పు తన ఉప్పదనమును కోల్పోయిన ఎడల దానిని తిరిగి పొందలేదు, కాబట్టి ఉప్పు బయట పారవేయబడి ప్రజలతో తొక్కబడుటకే గాని మరెందుకు పనికిరాదు. ఈ విషయాలను మనం లోతుగా పరిశీలించినప్పుడు ఉపమాలంకారం ద్వారా దేవుడు ఉప్పు నుంచి మనకు ఒక సందేశాన్ని అందించాలని ప్రయత్నిస్తున్నాడని అర్థం చేసుకోవాలి. మన ఇంట్లో చేసుకునే వంటల్లో ఉప్పు ప్రాముఖ్యత మనకు తెలియనిదేమీ కాదు. అలాగే మాటల్లో ఉప్పు ఉండటం అంటే మనం మాట్లాడే మాటలు ప్రాముఖ్యతను కలిగి ఉండాలి. కొందరు గంటల కొద్దీ మాట్లాడతారు, కానీ అందులో నుంచి నేర్చుకోవడానికి ఒక్క విషయం కూడా ఉండదు. అలాంటి వారిని వదరబోతులు అని పిలుస్తూ ఉంటారు. మనం ఇలా ఉండరాదు. మనం మాట్లాడే ప్రతి మాటకు విలువ ఉండాలి. అత్యవసరమైతే తప్ప మన మాటలకు విలువ లేని చోట మాట్లాడకూడదు. ఎప్పుడు మాట్లాడాలో తెలియక చాలామంది మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా భార్యాభర్తలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకరు కోపంగా ఉన్నప్పుడు మరొకరు మౌనం వహించడం ద్వారా బంధాన్ని జీవితకాలం కాపాడుకోవచ్చు. అలాగే ఎక్కువ మాట్లాడడం తగ్గించి తక్కువలో ఎక్కువ అర్థం స్ఫురించేలా మాటలు నేర్చుకోవాలి. దీనికి బైబిల్తో పాటుగా ఇతర పుస్తకాలను, ప్రత్యేకించి వేమన శతకాలు వంటి వాటిని చదవడం ద్వారా తక్కువగా మాట్లాడడం మనం నేర్చుకుంటాము. అదేవిధంగా ఎక్కువగా మాట్లాడేవాడి గురించి బైబిల్ ఈ విధంగా చెబుతోంది. సామెతలు 10వ అధ్యాయం 19వ వచనం, అతిగా ప్రేరణచో తప్పు దొరలక తప్పదు, మౌనం వహించువాడు వివేకి. దీని అర్థం మన మాటలు మన అదుపులోనే ఉండాలి. ఎక్కువగా వాగుతున్నప్పుడు తప్పులు దొరలే అవకాశం ఉంది, గనక మితభాషిగా ఉండాలి. అలాగే మన మాటలు ఇతరులను శాంతింపజేసేవిగా, ప్రేమను పంచేవిగా ఉండాలి తప్ప ఎప్పుడు కోపం రేపేవిగా, పగలు ప్రతీకారాలు చూపించేవిలాగా ఉండకూడదు. విశ్వాసులు ఎప్పుడూ ఉప్పులాగే ఉండాలి. మనం లేని లోటు ఇతరులకు స్పష్టంగా తెలియాలి. అలా తెలియాలంటే ముందు మనము పనిచేయాలని దేవుడు చెబుతున్నాడు. ఇది కేవలం ఒక పని మాత్రమే కాదు, ఒక బాధ్యత. ఇది నీకు నాకు దేవుడు అప్పగిస్తున్నటువంటి బాధ్యత. అయితే మనం లోకానికి ఉప్పుగా ఉండాలంటే ఏం చేయాలి? ఏ ఏ పనులు చేయడం ద్వారా మనం యేసుక్రీస్తు చెప్పినటువంటి ఉప్పుగా మారగలం? ఇలాంటి ప్రశ్న మనకు రావచ్చు. దీనికి ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెప్పవచ్చు. ఇలాంటి సమాధానాల వల్ల గందరగోళం ఏర్పడవచ్చు. అందుకే దేవుడు వేలాది ఏళ్ల క్రితమే కొన్ని పనులను చెప్పాడు. భూమి అంతమయ్యే వరకు నిలిచి ఉండే పనులు అవి. వాటిని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా గ్రంథస్థం చేయించాడు. అవేంటో తెలుసుకుందాం. అయితే అవి అందరూ చేయలేకపోవచ్చు, ఎందుకంటే ఇవి చేయాలంటే ఖచ్చితంగా పవిత్రాత్మ దేవుడు మనలో వశించాల్సిందే. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 7 నుంచి 10వ వచనాలు,
యెషయా గ్రంథం 58:7-10 మీ భోజనం ఆకలి గునిన వారికి వడ్డింపుడు, ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయముండు, బట్టలు లేని వారికి మీ దుస్తులు, మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు. అప్పుడు నా కృప ప్రాతకాలమున సూర్యుని వలె మీపై ప్రకాశించును, మీ గాయములు త్వరగా మానును, మీ పుణ్యము మీకు ముందుగా నడుచును, నా సాన్నిధ్యము మీ వెనువెంట వచ్చును. మీరు ప్రార్థించినప్పుడు నేను వేడుకోలను ఆలింతును, మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను. మీరు ఇతరులను పీడింపకుడు, అవమానింపకుడు, దుష్ట వాక్కులు పలుకకుడు. ఆకలి కొనిన వానికి భోజనము పెట్టి బాధితులను ఆదుకొనుడి. అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును, మీ చుట్టూ ఉన్న అంధకారము మిట్ట మధ్యాహ్నపు వెలుగుగా మారిపోవును. ఇవన్నీ దేవుడు విశ్వాసులకు అప్పగించిన బాధ్యతలు. వీటిని చేయలేకపోతే మనం ఆయన బిడ్డలమని చెప్పుకోవడానికి మనకు ఎలాంటి అధికారము ఉండదు. ఇవన్నీ చేయడం ద్వారా మన చుట్టూ ఉన్న చీకటి తొలగి వెలుగు వస్తుందని దేవుడు మనకు అభయమిస్తున్నారు. వెలుగు రావడం అన్నది పలు విధాలుగా జరిగేటువంటి ప్రక్రియ. మొదటిది, మన చుట్టూ ఉన్నటువంటి సమాజం బాగుపడుతుంది. రెండోది, మనకుండేటువంటి కష్ట నష్టాలను దేవుడు భరించి వాటి నుంచి మనకు విడుదలను ప్రసాదిస్తాడు. అంతేగాక ఇలా చేయడం వల్ల మనం లోకానికి వెలుగుగా మారదామని దేవుడు స్పష్టం చేస్తున్నాడు. ఈ బాధ్యతలను మతాలకు మనం లింకు కలపలేము. క్రైస్తవులు కానివారు కూడా ఈ పనులు చేయవచ్చు, క్రైస్తవులు కూడా చేయవచ్చు. ఇవన్నీ మతాతీతమైన విశ్వ అంగీకార బాధ్యతలు అని మనం గుర్తించాలి. యాకోబు పత్రిక 2:18 నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నది అని ఎవరైనా పలికినచో దానికి సమాధానం ఇది, క్రియలు లేకుండా నీ విశ్వాసం ఎట్లుండగలదో నాకు తెలియజెప్పము, నా విశ్వాసం ఎట్టిదో నా క్రియల ద్వారా నేను నీకు ప్రదర్శించును. యాకోబు అపోస్తలుడు చెబుతున్న ప్రకారం కేవలం విశ్వాసం ఉంటే సరిపోదు. ఆయన ఇంకా మాట్లాడుతూ ఇలా అన్నారు, యాకోబు పత్రిక 2:26 ఆత్మలేని శరీరము నిర్జీవమైనట్లే చేతలు లేని విశ్వాసం కూడా నిర్జీవమే. యాకోబు ఇక్కడ చెబుతున్నది సహాయం అనేటువంటి క్రియ గురించి. ఎదుటి వారికి మనకు చేతనైనంత సహాయం ఏదో ఒక రూపంలో చేయడంలోనే క్రైస్తవ్య అసలు విశ్వాసం దాగి ఉంది. మొదటితరం విశ్వాసులు ఏమి చేశారో మనకు తెలియనిదేమీ కాదు. అపోస్తుల చర్యలు 2:44-45 విశ్వసించిన వారందరూ కలిసి సమష్టిగా జీవించచ్చు, తమకు కలిగిన దానిలో అందరూ పాలు పంచుకొని చుండరి. వారు తమ స్థిరచర ఆస్తులను అమ్మి అందరికీ వారి వారి అవసరములను బట్టి పంచిపెట్టిరి. కనుక మనకున్న దాంట్లో మనకు సహాయం చేసేందుకు ప్రయత్నం చేద్దాం. ఇక శుభవార్తలో రెండవ భాగమైన వెలుగు అంశం గురించి మాట్లాడుకుందాం. మత్తయి శుభవార్త 14:16 మీరు లోకమునకు వెలుగు, కొండపై కట్టబడిన పట్టణము మరుగై ఉండజాలదు. ఇంటనున్న వారికి అందరికీ వెలుగు నింపుటకు దీపమును వెలిగించి దీపస్తంభం మీదనే ఉంచెదరు, కానీ కొంచెం కింద ఉంచరు కదా. మీ ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకముందున్న మీ తండ్రిని సన్నతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. యెషయా గ్రంథంలో దేవుడు చెప్పిన పనులు చేయడం ద్వారా మనం వెలుగునిచ్చే దివ్యులుగా లోకానికి కనిపిస్తాము. దీపాన్ని వెలుగు కోసం పైనే ఉంచుతాం తప్ప మంచం కిందనో గంప కిందనో ఉంచం కదా. అలాగే పవిత్రాత్మ ప్రభువు ద్వారా బాప్తిస్మ కార్యక్రమం ద్వారా దేవుడు మనలో ప్రవేశించాడు. ఆయన వెలుగును 10 మందికి చూపించేలాగా మన ప్రవర్తన ఉండాలి తప్ప మనలో ఉండేటువంటి దీపాన్ని ఆర్పే ప్రయత్నం కానీ దాచే ప్రయత్నం కానీ చేయకూడదు. అలా చేయడం దేవుని నియమాలకు విరుద్ధం. అంతేగాక కొండ మీద కట్టినటువంటి పట్టణంతో దేవుడు మనల్ని పోలుస్తున్నాడు. ఈ వర్ణన అప్పటి యెరూషలేమును ఉద్దేశించి యేసుక్రీస్తు పలుకుతున్నాడు. ఎత్తైన కొండ మీద దావీదు మహారాజు యెరూషలేము పట్టణాన్ని నిర్మించాడు. చుట్టుపక్కల కొన్ని 10 కిలోమీటర్ల దూరం నుంచి ఈ పట్టణం అందరికీ కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఉద్దేశిస్తూ క్రైస్తవులు కూడా అలాగే అందరికీ కనిపిస్తూ ఉండాలని క్రీస్తు మనకు సందేశం ఇస్తున్నారు. నాటి ఇజ్రాయేలు జాతి ప్రజలు యెరూషలేము బిడ్డలు. ఇప్పుడు క్రీస్తు ద్వారా మనమంతా పరలోక యెరూషలేము ప్రియబిడ్డలం అయ్యాము. అందుకే మన నడవడిక ఆ పరలోకాన్ని ఇతరులకు సూచించాలి. మన నడవడిక ఇతరులకు పరోక్ష ప్రకటన కావాలి. క్రీస్తు కోరుకున్నది ఇలాంటి ప్రబోధమే అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. అంతేగాక రాజులు యెరూషలేము మీద దండెత్తకుండా నగరం చుట్టూ భారీ గోడలను దావీదు మహారాజు నిర్మించాడు. అందరికీ కనిపిస్తూ ఉన్నప్పటికీ ఆ గోడలను దాటితేనే నగరంలో ప్రవేశించగలరు. అలాగే విశ్వాసులు తమకంటూ కొన్ని నియమ నిబంధనలు పెట్టుకోవాలి. చెడుకు సంబంధించిన వ్యవహారాలు ఆ గోడలను పడే నిబంధనలు ఆపేయాలి. అప్పుడే ఈ లోకం పాపంలో మనము అంటించుకోకుండా, అంటే ఆ మురికిని మనం అంటించుకోకుండా ఉండగలుగుతాం. ఎందుకంటే పాపం అతి చిన్నగా మొదలవుతుంది,
కొద్దిసేపటి క్రితమే మనం చదువుకున్న యాకోబు లేఖే ఈ విషయాన్ని కూడా స్పష్టం చేస్తోంది. యాకోబు పత్రిక 1:14-15 తన దుష్టవాంఛలచే తానే ఆకర్షింపబడి చిక్కుపడినప్పుడు మానవుడు శోధింపబడును, అప్పుడు ఆ దుష్టవాంఛ పండి పాపము జనించును, పాపము పరిపక్వమై మృత్యుకారకమగును. పాపం ఎప్పుడు ఒక చిన్న కోరికతో లేదా ఆకర్షణతోనే ప్రారంభమవుతుంది. మొదటి క్షణంలోనే దాన్ని తుంచేయాలి, లేదా అది మనలో ప్రవేశించి మనలను మరింత పాపంలోకి, మరింత లోతుకు, మరింత అగాధంలోకి తోసేస్తుంది. అందుకే పాపం విషయంలో మనం అత్యంత జాగ్రత్తగా ఉండాలి. పాపం కేవలం మనలను వ్యక్తిగతంగానే కాకుండా మన కుటుంబాన్ని కూడా బలిగొరుతుంది. అయితే సత్కార్యాలు, నియమ నిబంధనల చాటున క్రీస్తును, ఆయన శిలువ శ్రమలను మనం మరచిపోరాదు. ఎందుకంటే క్రీస్తు యందు మన విశ్వాసానికి మూల కారణమే ఆయన శిలువ శ్రమలు, పునరుత్థానం. అందుకే పునీత పౌలు నేటి దివ్యవచనాల్లో కొన్ని మాటలు పలుకుతున్నాడు. రాసిన పునీత పౌలు కొరింథీయులకు రాసినటువంటి 1:1-5 సోదరులారా, దేవుని రహస్యమును మీకు బోధింపవచ్చినప్పుడు గొప్ప పదజాలమును గాని మహత్తరమైన పాండిత్యమును గాని నేను మీ ఎదుట ప్రదర్శించలేదు. నేను మీతో ఉన్నప్పుడు యేసుక్రీస్తును గురించి, ముఖ్యంగా ఆయన శిలువపై ఉన్న మరణమును గురించి తప్ప మరేమీ తెలుసుకోనకూడదని నేను నిశ్చయించుకుంటుని. కనుక నేను మీతో ఉన్నప్పుడు బలహీనతతో, భయముతో ఎంతో వణుకుతూ ఉంటిని. మీ విశ్వాసము మానవ వివేకం పైన కాక దేవుని శక్తిపై నిలిచి ఉండుట నా ఉపన్యాసము. నా సువార్త ప్రకటన జ్ఞానయుక్తమైన తీయని పలుకులతో గాక దేవుని ఆత్మశక్తిని నిరూపించినదై ఉండెను. కనుక మీ విశ్వాసము మానవ వివేకంపై కాక దేవుని శక్తిపై నిలిచి ఉన్నది. పునీత పౌలు కూడా ప్రజలకు అర్థమయ్యేలా సులువుగా క్రీస్తు గురించిన మాటలను చెప్పేవారు. ధర్మశాస్త్రంలో పౌలు తలపండిన నిపుణుడు. అందుకే ఆయన పూర్వ నిబంధన నుంచి యేసే మెస్సయ్య అని నాటి యూదులకు, ప్రజలకు అర్థమయ్యేలా బోధించాడు. భయంతో వణుకుతూ ఆయన సువార్తను ప్రకటించాడు. ఇది దైవ మాటలకు ఉన్న భావగాంభీర్యత. ఆయన వాక్కు రెండు వైపులా పదును ఉన్నటువంటి ఖడ్గం వంటిది. ఆ వాక్కును ప్రతిదినం మనం ఎంతో కొంత ధ్యానించడం ద్వారా మనలో తప్పక మార్పు కలుగుతుంది. అందుకే కీర్తనకారుడు దేవుని యందు నమ్మిక ఉంచిన నీతిమంతుడి లక్షణాలు, స్వభావం ఎలా ఉంటుందో పాట ద్వారా వివరిస్తున్నాడు. కీర్తనలు 112:4-9 దయ, జాలి, నీతి కల సజ్జనుడు చీకటిలో కూడా వెలుగుగా ప్రకాశించును. అతడు వడ్డీ తీసుకునకయే అప్పు ఇచ్చును, తన కార్యమునెల్లా న్యాయబుద్ధితో నిర్వహించును. నీతిమంతుడు ఏనాడు కదిలింపబడడు, అతని పేరు శాశ్వతముగా ఉండిపోవును. స్థిర విశ్వాసం ప్రభువు ఎడల హృదయం నందు స్థిరమైన విశ్వాసం, నమ్మకమును కలవాడు గనుక అతడు తను గూర్చిన దుర్వార్తలకు దడియకుండా అతని హృదయం స్థిరముగా ఉండును. తన శత్రువుల విషయమున తన కోరిక నెరవేరు వరకు భయపడడు. అతడు పేదలకు ఉదారముగా దానం చేయును, అతని నీతి నిత్యము నిలిచి ఉండును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. కనుక ప్రియమిత్రులారా, క్రీస్తు శ్రమలను గురించి తెలుసుకొని ఆయన చెప్పిన మాటలను అనుసరించడం ద్వారా మనం నీతిమంతులుగా మారుతాము. ఇదే నేటి వచనాలు మనకు అందిస్తున్నటువంటి సందేశం. అయితే దీనికి ముందు కొన్ని ప్రశ్నలు మనం వేసుకోవాల్సి ఉంది. కూరలో ఉప్పు లేకపోతే రుచి తెలియనట్లే మనం లేని లోటు ఇతరులకు తెలుస్తోందా? మనం లోకానికి వెలుగులా ఉన్నామా, లేక హృదయాల్లో చీకటి నిండి ఉందా? క్రీస్తు శ్రమల గురించి తెలుసుకున్నామా? ఒకవేళ ఇప్పటి వరకు ఇలాంటివి చేయకపోతే ఇవాళ నుంచే చేయడానికి ప్రయత్నిద్దాం. ఆమేన్.